సిద్దిపేట మున్సిపల్ సమరం వేడెక్కింది. సిద్దిపేట మున్సిపాలిటీపై ఈసారి ఎలాగైనా గెలిచి జెండా ఎగురవేయాలని అన్ని పార్టీలు వివ్విళ్లిరుతున్నాయి. ఇప్పటికే ఎవరికి వారు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బాగా బిజీ అయ్యారు. ఇక మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం స్థానాలు క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో మంత్రి హరీష్ రావు ప్రణాళికలు రచిస్తుండగా, తమ ఉనికిని నిలబెట్టుకోవాలని అటు ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. అన్ని వార్డులను గెలుచుకొని బల్దియాపై మళ్లీ గులాబీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో మంత్రి హరీష్ రావు వ్యూహాలకు పదును పెడుతున్నారు. 2 నెలలుగా ఆయన అదే పనిలో ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే పట్టణంలో కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో అన్ని వార్డులన్నీ చుట్టేశారు. కేంద్రం నిధులతో అన్ని అభివృద్ది పనులు జరుగుతున్నాయన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై ఆయన సీరియస్ అయ్యారు. ఒక్క పైసా కూడా సిద్దిపేటకు కేంద్రం నిధులు రాలేదని సవాల్ చేశారు. సిద్దిపేట ప్రజలు నీతి నిజాయితీ గల ప్రజలని, 43 స్థానాలను టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు. పగటి వేషగాళ్లను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. ఓట్ల కోసం వచ్చేవాళ్లు కావాలా, ఆపదలో ఆదుకునేవాళ్లు కావాలో తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు. న్యూస్ ప్రతిరోజు ఉదయం 6:55 మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.